సంవత్సరం నుంచి పాలు పోస్తున్న విజయ డైరీకి ఒక్కొక్క నెల బిల్లులు వేస్తలేరు. ఇప్పుడు నాకు ప్రస్తుతం 3 నెలల బిల్లులు రావాలా, కమిషన్ లేదంటే 70,000 బిల్లులు రావాలా. అయితే ఒక్క రూపాయి అర్థం లేదు. మా కష్టాలు మాకు, మేము సౌకర్ నుంచి పైసలు తీసుకొచ్చి గోదలకు గుడి మెప్పుకున్నాం, మాకు ఒక రూపాయి లేదు, నేతకు పైసలు లేవు. అందుకోసం మా బిల్లులు మాకు వెంటనే చెల్లించాలి. 3 నెలల నుంచి బిల్లు లేవు. నెలకు 50 నుంచి 60,000 రూపాయలు బిల్లు ఉంటది. 3 నెలలు బిల్లు ఆగితే ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం నుంచి పాలు పోస్తున్న విజయ డైరీకి ఒక్కొక్క నెల బిల్లులు వేస్తలేరు. ఇప్పుడు నాకు ప్రస్తుతం 3 నెలల బిల్లులు రావాలా, కమిషన్ లేదంటే 70,000 బిల్లులు రావాలా. అయితే ఒక్క రూపాయి అర్థం లేదు. మా కష్టాలు మాకు, మేము సౌకర్ నుంచి పైసలు తీసుకొచ్చి గోదలకు గుడి మెప్పుకున్నాం, మాకు ఒక రూపాయి లేదు, నేతకు పైసలు లేవు. అందుకోసం మా బిల్లులు మాకు వెంటనే చెల్లించాలి. 3 నెలల నుంచి బిల్లు లేవు. నెలకు 50 నుంచి 60,000 రూపాయలు బిల్లు ఉంటది. 3 నెలలు బిల్లు ఆగితే ఎట్లా చేసుకో? ఇప్పుడు బ్యాంక్ లోన్లు ఉన్నాయి, ఎట్లా కట్టాలి? ఇప్పుడు సంవత్సరం నుంచి పాలు పోస్తున్న విజయ డైరీకి ఒక్కొక్క నెల బిల్లులు వేస్తలేరు. ఇప్పుడు నాకు ప్రస్తుతం 3 నెలల బిల్లులు రావాలా, కమిషన్ లేదంటే 70,000 బిల్లులు రావాలా. అయితే ఒక్క రూపాయి అర్థం లేదు. మా కష్టాలు మాకు, మేము సౌకర్ నుంచి పైసలు తీసుకొచ్చి గోదలకు గుడి మెప్పుకున్నాం, మాకు ఒక రూపాయి లేదు, నేతకు పైసలు లేవు. అందుకోసం మా బిల్లులు మాకు వెంటనే చెల్లించాలి. 3 నెలల నుంచి బిల్లు లేవు.
నెలకు 50,000 to 60,000 రూపాయలు బిల్లు ఉంటది. 3 నెలలు బిల్లు ఆగితే అతను ఇప్పుడు అదే వాటి నీళ్ళు.